జగిత్యాల పట్టణంలోని వివిధ పౌర సరఫరా కేంద్రాల్లో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా అనేది ప్రపంచం మొత్తం కూడా సుమారు 200 పైగా దేశాల్లో విస్తరించి వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశమంతా లాక్డౌన్ విధించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 14 తేదీ వరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారని, అలాగే ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేద బలహీన వర్గాల కరోనా వలన రోజువారీ కూలీలు, చిన్న చిన్న పనులు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరూ కూడా ఇళ్లకి పరిమితమైనందున ఆకలితో ఎవరు ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆలోచనతో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యము, 1500 రూపాయల నగదును అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమస్య పెరగకుండా వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, అధికారులు రాత్రనక పగలనక ఎంతో కష్టపడుతున్నారని, ప్రజలందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని, ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావద్దని, ఒకవేళ షాపు, కూరగాయలకు, మెడికల్ షాప్కు వచ్చేటప్పుడు గుంపులు గుంపులుగా రాకుండా ఇంటి నుండి ఒక్కరు మాత్రమే రావాలని, ఆరోగ్యం గురించి దృష్టిలో పెట్టుకుని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సామాజిక దూరం పాటించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ శాఖ, వైద్య అధికారులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అల్లే గంగాసాగర్, పులిరామ మొదలగు వారు పాల్గొన్నారు. సార్ మీ కొద్దిగా కిందిగా ఉంది సార్, మీరు కనబడుతున్నారు. రోజు పొద్దున ఎంత? 30, సాయంత్రం 30. 30 ఏమున్నది, ఎక్కువ అయితే ఎక్కువ ఇచ్చేయాలి. దూరం
దగ్గర ఉండదు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కరోనా అనే ఒక వ్యాధి ప్రపంచం మొత్తం మీద కూడా సుమారు 200కు పైగా దేశాలకు విస్తరించి వేగంగా వ్యాప్తి చెందుతూ మహమ్మారిలా ప్రబలుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 21 రోజు లాక్డౌన్ విధించింది. ఇదందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ దృష్ట్యా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు కూడా ప్రజలందరినీ కూడా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. అలాగే ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేద బలహీన వర్గాలకి నిజంగా ఇళ్లలో ఉంటే, ఎందుకంటే ఏదో కూలీనాలు చేసుకుని బ్రతికే వాళ్ళు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికే వాళ్ళకి మొత్తంగా ఇంట్లోకే పరిమితం అయితే చాలా కష్టతరమైంది. అలాగే ముందు చూపుతో ఆలోచించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ ఒక్కరు కూడా ఆకలితో పస్తులుండకుండా, ఆకలితో వాళ్ళ కడుపు కాలకుండా కూడా ముందు చూపుతో ఆలోచించి సుమారుగా 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ఖర్చుల కోసం కూడా ప్రతి ఒక్క కుటుంబానికి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 1500 రూపాయలని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 6 కేజీల బియ్యం అయితే ఇంతకుముందు వచ్చే, ఇప్పుడు 12 కేజీల బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా కూడా ఇవ్వమని మన రాష్ట్రం మొత్తం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఇది ఆలోచించుకోవాలి, ఎందుకంటే ప్రజలందరి కోసం కూడా ఎంతోమంది కష్టపడుతున్నారు. పోలీస్ శాఖ వారు కానివ్వండి, అలాగే హాస్పిటళ్లలో వైద్యులు కానివ్వండి, నర్సులు కానివ్వండి, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ప్రజా ప్రతినిధులు కానివ్వండి, ఎక్కడికక్కడ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళందరి కోసం కష్టపడుతున్నారు. నిరంతరం ప్రగలనక రాత్రనక కూడా వాళ్ళ కుటుంబాలను వదిలేసి ప్రాణాలకు తెగించి మరీ కష్టపడుతున్నారు. మీ వరకు మేము కోరుకునేది ఒకటే, ప్రజలందరినీ కూడా దయచేసి చేతులెచ్చి నమస్కరిస్తున్నాము. అందరికీ కూడా ఇళ్లలోనే ఉండండి, ఇళ్ళకే పరిమితం అవ్వండి. మరీ అత్యవసరమైతే తప్ప, ఎందుకంటే కూరగాయలకు కానివ్వండి, అయితే మార్కెట్కి కూరగాయల నిమిత్తం కానివ్వండి, అయితే ఏదైనా జబ్బు ఉంటే మెడికల్ షాప్కి కానివ్వండి, అంతకి తప్పితే కూడా దేనికోసం బయటికి రాకండి. బయటకు వచ్చినా కూడా ఇళ్ళ నుండి ఒక్కొక్కరు మాత్రమే, కుటుంబం తరఫున ఒక్కొక్కరు మాత్రమే రండి. బయటకు వచ్చిన ఈ రేషన్ షాపులలో కానివ్వండి, కూరగాయల మార్కెట్లలో కానివ్వండి, గుంపులు గుంపులుగా ఉండకండి. ఎందుకంటే మీ ఆరోగ్యం దృష్ట్యానే మేము దృష్టిలో పెట్టుకునే ప్రజలందరికీ కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నాము. దూరం దూరంగా ఉంటే మంచిది, ఎందుకంటే మన నుంచి మనం కాపాడుకోవడానికి, మన నుంచి ఇతరులను కాపాడడానికి, ఎందుకంటే ఇది వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. ఒకరికి సోకితే ఒకరి నుండి వాళ్ళు ఎంతవరకు ఒకరిని తాకారో వాళ్ళందరికీ కూడా వ్యాప్తి చెందుతుంది. అది 100లు కానివ్వండి, 1000లు కానివ్వండి, ఈవెన్ లక్షలలో కానివ్వండి, వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకోసమని ప్రజలందరూ కూడా సహకరించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎన్నో సూచనలు చేసి ఉన్నారు, అలాగే ప్రజలందరికీ కూడా ఎక్కడికక్కడ సహకారం అందిస్తూనే ఉన్నారు. ఈ రేషన్ విషయంలో కానివ్వండి, అలాగే నిత్యావసర సరుకుల విషయంలో 1500 రూపాయలు కూడా ఇస్తున్నారు, తొందరలోనే అవి వారికి జమ అవుతాయి. అలాగే ప్రజలందరూ కూడా ఒక్కటే సాయం చేయవలసింది, బయటికి వెళ్తే కానివ్వండి, గుంపులు గుంపులుగా ఉండకండి. అలాగే అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. ముఖ్యంగా యువత గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కొన్ని కొన్ని వార్డులకు మేము పరిశీలన కోసం వెళ్ళినట్లయితే అక్కడ యువత గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉండే, ఎందుకంటే యువత కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా దయచేసి వాళ్ళకి చెప్పండి. అలాగే యువత మీరు ఒకరికి చెప్పే స్థితిలో ఉంటారు, దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, మీరు మాకు సహకరించండి, గుంపులు గుంపులుగా ఉండకండి. ఎందుకంటే ఇళ్లలోనే ఉండండి, చక్కగా కుటుంబంతో ఉండండి, మన ఆరోగ్యం కాపాడుకుందాం. మనతో పాటు ఒక రాష్ట్రం కానివ్వండి, ఒక దేశం కానీ, ప్రపంచ ఆరోగ్యాన్ని కూడా కాపాడే స్థితిలో మనం ఉన్నాం, మన చేతుల్లోనే ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. అలాగే ఇప్పటివరకు కూడా మనకు సహకరిస్తున్నటువంటి చాలామంది ప్రజలు సహకరిస్తున్నారు. కొన్ని ప్లేసులలో మాత్రం ప్రజలు అసలు అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళకు నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, అర్థం చేసుకోండి, ఎందుకంటే ఎవరు చెప్పేదైనా మన కోసమే. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు కానివ్వండి, పోలీస్ శాఖ వారికి కానివ్వండి, అధికారులకు కానివ్వండి, అలాగే నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్లకు, నర్సులకు, అలాగే మా మీడియా మిత్రులు కూడా ఎంతో ఇంత రిస్కీ జోన్లో కూడా వస్తూ మా వాయిస్ని ప్రజలందరికీ కూడా చేరవేస్తున్నారు ఎప్పటికప్పుడు. వాళ్ళకు కానివ్వండి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.